అందరికి నమస్కారం. గుంటూరు నగర మేయర్ వైఎస్ఆర్సిపి నాయకుడు కావటి మనోహర్ నాయుడు గారు నిన్న జనసేన పార్టీ అధినేతపై ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది. కావటి మనోహర్ నాయుడు అనే వ్యక్తి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఫ్లెక్సీలు కట్టుకుంటా, వారి సినిమాలు వచ్చినప్పుడు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా వారి జీవితాన్ని మొదలు పెట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే నిజంగా చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం ఎమ్మెల్యే సీటు తెచ్చుకోలేనటువంటి నువ్వు, పెద్ద కూరపాడులో తరిగితే వచ్చి గుంటూరులో పడిన నువ్వు, ఏదో వాళ్ళకాలు ఇళ్ళకాలు పట్టుకొని ఏదో విన్యాసాలు చేసి మేయర్ అయ్యి నువ్వు ఉదరి చిన్నేమో ఉందా అంటే ఏం ఉదరి చిన్నేమో లేదు. మరి పరిముఖ్యంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం, అదేమంటే వంగవీటి మోహన్ రంగా గారిని హతమార్చింది చంద్రబాబు, ముద్రగడ పద్మనాభం గారిని విమర్శించింది ఇబ్బంది పెట్టింది చంద్రబాబు, అలాంటి చంద్రబాబు గారికి నువ్వు మద్దతు తెలియజేస్తున్నావు, అలాంటి చంద్రబాబు గారికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మనోహర్ నాయుడు గారు, కులాన్ని అడ్డం పెట్టుకునేది మీరు, కులాన్ని తాకట్టు పెట్టుకునేది మీరు, కులాన్ని అడ్డం పెట్టి రెడ్డి గారి సామాజిక వర్గంలోనో లేకపోతే రెడ్డి గారి కాంపౌండ్లోనో పాలేరుతనం చేసేది మీరు, మీకుండా సిగ్గు. కులాన్ని అనే ముందు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనే ముందు సిగ్గుపడాల్సింది నువ్వు. అసలు నీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేసా? మెగా అభిమానిగా స్టార్ట్ చేసు, వాళ్ళ పేరు చెప్పుకొని పైకి వచ్చు, వాళ్ళ పేరు చెప్పుకొని రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందు. సిగ్గుండాలి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడడానికి ఈరోజు ఇష్టానుసారంగా ప్రతి ఒక్కడో కులాన్ని అడ్డం పెట్టుకోవడం, మెగా ఫ్యామిలీ అడ్డం పెట్టుకోవడం, అందలాలకు ఎక్కడం, మళ్ళీ వాళ్ళని విమర్శించడం, వాళ్ళు విమర్శించే స్థాయే మీరు, వాళ్ళ ఫోటోల కోసం వాళ్ళ కోసం వాళ్ళ గేట్ల దగ్గర కాపలా కాసిన బతుకు మీది. మీరు కూడా ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళారా? మీరు ఎవరు చెప్పారా ఆయన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని పరామర్శించడానికి వచ్చాడని? మా పార్టీ ప్రోటోకాల్ ప్రకారం, మా పార్టీ షెడ్యూల్ ప్రకారం, మా పార్టీ కేంద్ర కార్యాలయంలో మీటింగ్ ఉందో దానికి వస్తుంటే అధికార మతంతో ఇష్టానుసారంగా ఆయన నడి రోడ్డు మీద నిలబెట్టింది కాక మళ్ళీ ఆయన నిరసన వ్యక్తం చేస్తే దానికి మళ్ళీ పిచ్చి వెళ్ళిపోతున్నారా? కాబట్టి మనోహర్ నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, కాపు కులంలో పుట్టామనే ఒకే ఒక్క కారణంతో నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఒత్తాసు కలుగుతున్నారేమో, కులం మిమ్మల్ని బహిష్కరించిందని తెలిసిన రోజున మీ గుంటూరు బస్ స్టాండ్కి కూడా సరిపోదని చెప్పేసి తెలియజేస్తున్నా. ఒక్కసారి మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, వంగవీడు మోహన్ రంగా గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి లేదు. వంగవీడి మోహన్ రంగా గారి ఆశయ సాధకుడు కానీ ఆశయాలకు అనుగుణంగా నడిచేది కానీ, పేద ప్రజల పట్ల నిలబడేది కానీ, పేదల కోసం పోరాటం చేసేది కానీ, పేదల కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడిన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి. అలాంటి నాయకుడి గురించి కనుక ఇంకొకసారి విమర్శలు చేస్తే కబర్తాడే, జనసేన సైనికులు కూడా సహించడానికి సిద్ధంగా లేడు. తాడపేడ తెలుసుకుని రోడ్డు మీద వచ్చి పోరాటం చేయడానికి వెనకడిగేసే శక్తి లేదని తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నా. జై జనసేన, జై హింద్.